ఆడబిడ్డ పెళ్లి కుటుంబానికి భారం కావద్దన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీనమామలాగా అండగా ఉంటూ పెళ్లికి 1,01,116 రూపాయలు పెళ్లి చేసుకున్న ప్రతి ఆడబిడ్డ తల్లిదండ్రులకు అందించి అండగా నిలిచిన ఘనత తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. నార్సింగి మండలంలోని పలు గ్రామాల్లో 13 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బాల్య వివాహాలు కాకుండా ఉండాలంటే ప్రభుత్వ పరంగా ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయం అందిస్తే బాల్య వివాహాలు నిర్మూలించవచ్చన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం అమలు చేసిన ఘనత కేసీఆర్దేనన్నారు. క్రమంలో ఎంపీపీ సబిత, వైస్ ఎంపీపీ సుజాత, ఎంపీడీఓ ఆనంద్ మేరి, ఇన్ఛార్జి ఎంఆర్ఓ ఇందిర, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే కష్టం ఉన్నది, ఇబ్బంది ఉన్నది. ఆడపిల్ల పెళ్లికి నా వంతు సహాయం చేస్తా అని చెప్పేసి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక పథకాన్ని తీసుకొచ్చి దానికి కళ్యాణ లక్ష్మి అని ఒక మంచి లక్ష్మి పేరును పెట్టి 50,000 మొదలు పెట్టింది. ఫస్ట్ ఎస్సీ ఎస్టీలకే మొదలు పెట్టిండ్రు. ఎందుకంటే బడ్జెట్ ఎంత చేయి సుధరాయించిన తర్వాత జరగబోయేద్దామని చెప్పేసి 50,000 మొదలు పెట్టిండ్రు. తర్వాత 75,000 చేసిండ్రు. మనం ఎవ్వరం అడగకపోయినా సరే 116,000 రూపాయలను ఒక మేనమామ లెక్క, ఇవాళ రేపు మేనమామలకు కూడా ఇబ్బంది ఉన్నది, కష్టమే ఉన్నది. కాబట్టి వాళ్ళు కూడా ఎవరు పెడితే తులమో మాసమో పెడుతుంది తప్ప 100,000 ఇవ్వలేదు. అట్లాంటిది మన ముఖ్యమంత్రి గారు ఆడపిల్ల పెళ్లి చేస్తే ఆ తల్లిదండ్రుల ఇబ్బంది తెలుసు, ఆ తల్లిదండ్రుల కష్టం తెలుసు. కాబట్టి ఆ కష్టంలో నేను పాల్పంచుకుంటా అని చెప్పేసి 116,000 రూపాయలను మన ముఖ్యమంత్రి గారు అందిస్తా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఈ సంవత్సరం కరోనా వచ్చింది, ఆర్థిక మాంద్యం ఉంది, 56,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సినవి రాలేదు. ఆ ఆదాయం తగ్గినా రాష్ట్రానికి రావాల్సిన సొమ్ము రాకపోయినా ఎక్కడ కూడా పేదవారికి వచ్చే పథకాన్ని ఆపలేదు. పేదవారికి వచ్చే కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఆపలే. పెళ్లిళ్ళు చేసుకుంటే వెనుక ముందో వాళ్ళకు కూడా 116,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. పెన్షన్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా వచ్చే పెన్షన్లను కూడా ఆపలేదు. మా జీతాలు కట్ చేసిండ్రు కరోనా సమయంలో, కానీ అధికారుల జీతాలు కట్ చేసింది, కానీ పేదవారికి మాత్రం పెన్షన్లు ఇచ్చే విషయంలో కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం వెనుకపోలే. రైతు బంధు కూడా మొన్న ఖరీఫ్ కేసిండ్రు. మళ్ళీ యాసంగికి కూడా త్వరలోనే రైతు బంధు కూడా వేస్తా ఉన్నారు. రైతులకు కూడా దాదాపు 12,000 కోట్ల రూపాయలను రైతు బంధు కింద కూడా అందిస్తా ఉన్న ప్రభుత్వం ఎవరున్నంటే మన ప్రభుత్వమే. తదనంతరము మళ్ళీ బీడి కార్మికుల పెన్షన్లు కూడా మొన్న చాలా మందికి ఇచ్చాం, ఇంకో కొద్ది మంది మిగిలిపోయినరు. సర్పంచ్లందరూ కూడా వినవించేది ఏంటంటే త్వరలోనే మళ్ళీ కొన్ని సైట్ ఓపెన్ చేయించుకుందాం. ఆ మిగిలిన బీడి కార్మికుల పెన్షన్లు కూడా ఎన్రోల్ చేయించుకోండి. కింద పడ్డాయి, మీద పడ్డాయి, కంప్యూటర్ ఆపరేట్ చేయలేదు, తప్పిపోయినాయి, మళ్ళీ వచ్చినాయి అని అనుకోండి. కొత్తగా పీఎఫ్లు చేయించుకోవద్దు. ఉన్న వాళ్ళకు మాత్రం తప్పకుండా బీడి కార్మికుల పెన్షన్లను కూడా త్వరలోనే ఎన్రోల్ మళ్ళీ కూడా రోల్ బ్యాక్ ఉన్నాయి కూడా చేస్తాం. అదేవిధంగా ఏవైతే వెనుకబడినా ఇంకా రాలేదు, కొద్ది మందికి అందలేదు, వాళ్ళకు కూడా తప్పకుండా సైట్ ఓపెన్ చేయించి బీడి కార్మికుల పెన్షన్ కూడా పూర్తి మందికి మరొకసారి బీడి కార్మికులు మిగలకుండా అందరు కూడా పీఎఫ్ ఉన్న వాళ్ళందరూ కూడా చేసేస్తాం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఈ 25,000 రుణమాఫీని కూడా చేయడం జరిగింది. మన రాబోయే కాలంలో 50,000 ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ పూర్తి చేసి ఒక మాట ఇచ్చినామంటే ఆ మాట మీద నిలబడతాం. ఆర్థిక మాంద్యం ఉండడం వల్లనే కొద్దిగా ఇన్కమ్ ఉంది అవుతుంది తప్ప తప్పకుండా కార్యక్రమాలు చేపట్టే బాధ్యత ప్రభుత్వానికి. రాబోయే కాలంలో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు ఎక్కడైతే జాగు ఇచ్చిందో ఆ జాగాలు కట్టినాం. ఇప్పుడు మార్చి తర్వాత బడ్జెట్ లో ఎవరికైతే సొంత స్థలాలు ఉంటాయో ఆ సొంత స్థలాలలో కూడా నియోజకవర్గానికి వేయి చొప్పున మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇల్లు ఇవ్వబోతా ఉన్నారు. సంత జాగరణలో కూడా ఇల్లు కట్టించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మననే గౌరవ ముఖ్యమంత్రి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. గతంలోనే మాట ఇచ్చినాం మనం, ఎవరైతే జాగాలు ఇచ్చిందో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము, జాగాలు లేని కాలనీ కట్టిస్తాము. కాలనీ లేని చోట, జాగాలు లేని చోట ఇప్పుడు మెదక్ టౌన్ లో 1,000 ఇల్లు కట్టినాం. రామాయణపేట టౌన్ లో జాగా ఉంది కాబట్టి 300 ఇల్లు కట్టినాం. కొన్ని ఊర్లలో జాగాలు ఇచ్చింది కాబట్టి కట్టగలిగినాం, కొన్ని ఊర్లలో జాగా లేదు. రైతు వేదికకు గానీ చిన్న శ్మశాన వాటికే వేదికల భూమి దొరకలేదు. కాబట్టి అట్లాంటి ప్లేస్ లో కాలనీ కాలేదు. ఎవరికి సొంత స్థలాలు ఉంటాయో ఆ జాగాలలో ఇల్లు లేని వాళ్ళకి, ఇల్లు ఉండి కూడా సొంత స్థలం ముందు కట్టేవాడిని కాదు, ఇల్లు లేని వారికి తప్పకుండా రాబోయే కాలంలో సొంత జాగాలలో వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.